అంతమంది సీనియర్ నటులు వచ్చా నటించారు, ప్రకాష్ రాజ్ కానీ రావు రమేష్ గారు కానీ వీళ్ళందరితో సీనియర్ నటించడం మీకు ఎలా అనిపించింది? చాలా చాలా ఇట్ వాజ్ అ ప్రివిలేజ్ అండి, నిజంగా చాలా ప్రివిలేజ్. ఎందుకంటే ఒక ఫస్ట్ ఫిల్మ్లో ఇంత పెద్ద బలగం లైక్ కంప్లీట్ టీమ్తో వర్క్ చేయడం, అండ్ ఎక్కడో ఒక చోట నాకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది రాఘవేంద్రరావు గారి నుంచి. బికాజ్ ఆయన కెమెరా వెనకాల ఎవరున్నా డోంట్ వరీ అని నేను ఎప్పుడూ ఒక షార్ట్, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారు చాలా సీన్స్ మా ఫాదర్గా యాక్ట్ చేశారు సినిమాలో, సో ఆయన చాలా సీన్స్ ఉన్నాయండి. అండ్ సీన్స్ షూట్ చేసే ముందు కూడా కెమెరా వెనకాల కరెక్ట్గా మానిటర్ చూస్తే రాఘవేంద్రరావు గారు ఇలా అంటూ ఉంటారు. సో ఆ ఎక్కడో నాకు చాలా ఇట్ మేడ్ మీ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఒక్కొక్క దర్శకులకి ఒక్కొక్క పందం ఉంటుంది. రాఘవేంద్ర దగ్గర ఎక్కువ చెప్పరు, ఇట్లా 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 అయిపోయింది అంటే ఎన్నాళ్ళ నుంచి నేను చూస్తున్నాను గత 29 ఇయర్స్ నుంచి నేను ఆయన ఫాలో అవుతూ చూస్తున్నాను ఆయన్ని అప్పటి నుంచి. సో అట్లా మీరు ఎలా దాన్ని ఎలా అర్థం చేసి ఎలా చేయగలిగారు అని అడుగుతున్నా. ఆయనకి ఐ థింక్ ఫస్ట్ ఆయన చేసే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే బాగా కలిసిపోతారండి ఆయన ఫనీ, ఎవరి ఏజ్ గ్రూప్ అయితే వాళ్ళ ఏజ్ ప్రకారంగా ఆయన అలా మోల్డ్ అయిపోతారు. సో ఫస్ట్ ఆయనతో ఆ ర్యాపో బిల్డ్ అయినాక చాలా ఆ రోజు ఎలా చేసావు కదా, ఈరోజు ఎలా చేసావు కదా ఆయన కొంచెం చూపిస్తారు. సో ఇఫ్ యూర్ ఏబుల్ టు పిక్ ఇట్ అప్ కదండి ఇట్స్ వెరీ ఈజీ. అసలు ఆయన కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అసలు ఆయన ఉన్నారంటే ఇంకా భారం అంతా ఆయన మీద వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఆయన ప్యాంపర్ చేసేవి అయినా ఆయన సినిమాలు ఐ థింక్ ఫస్ట్ నుంచి లైక్ వాజ్ అ గ్రేట్ ఫ్యాన్. అండ్ ఆయన వ్యక్తిత్వం అండి, లైక్ హౌ హీ ఈజ్ యాజ్ అ పర్సన్ నాకు చాలా నచ్చింది అండి. నచ్చనది నచ్చనది అయితే ఏం లేదండి, బంగారమైన మనిషికి నచ్చింది ఏమంటారా? నో నో, కానీ యాజ్ యాజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆయన ప్యాంపర్ చేసేవి అయినా ఆయన టేకింగ్ కేర్, ఆర్టిస్ట్ అంటే ఎంత బాగా చూసుకుంటారంటే ఐ డోంట్ నో అదే అంటూ ఉంటారు. నా ఫస్ట్ ఫిల్మ్లో వెరీ గిఫ్టెడ్ అండి ఆయనతో పనిచేయడానికి, చాలా బ్యూట్ అంటే చాలా కకూన్లో ఒక నన్ను చాలా ప్రొటెక్ట్ చేసి హీ టేక్స్ కేర్ సెట్లో. నన్ను ఒక్క సెకండ్ కూడా నేను మామూలుగా ఇలా అంటే కూడా ఆయన చూడలేదు, నవ్విస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అందరు నవ్విస్తూ ఉంటారు, అలా కలకలగా బాగుంటుంది సెట్లో. అంటే టాలీవుడ్లో తెలుగులో విక్టర్ వెంకటేష్, అలాగే అల్లు అర్జున్, అలాగే చాలా మంది హీరోయిన్స్, చాలా మంది ఆర్టిస్టులు ఆయన ద్వారా పరిచయం ఎంతో మంది ఉన్నారు. ఆ అదృష్టాన్ని మీరు నోచుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ అ ప్రివిలేజ్ అండి నిజంగా. ఒక ఐ థింక్ పెట్టి పుట్టాలండి టు సే ఇట్ వెరీ రైట్లీ, ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ అండ్ అసలు ఊహించలేనంత ఇట్స్ ద బెస్ట్ లాంచ్ ఎవర్. అండ్ అది ఏ జన్ పుణ్యమో తెలియదు కానీ బట్ మా అమ్మ పూజ ఫలితం అనుకుంటా. ఓ సూపర్. మొట్టమొదటిసారి రాఘవేంద్ర గారిని ఎప్పుడు ఎక్కడ కలిశారు, ఏం మాట్లాడుకున్నారు మీతో? మొట్టమొదటిసారి కరెక్ట్గా ఆఫీస్కి అండి, ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి ఆయన ఎంటర్ అయిన వెంటనే ఆయనతో మాట్లాడింది, ఆయన చూసిన వెంటనే ఐ థింక్ ఆయన ఫిక్స్ అయిపోయారు కాబట్టి హీ వాజ్ ఫిక్స్ అయిపోయారు. ఓకే, సో ఇంకా హాయిగా ప్రశాంతంగా మాట్లాడుతూ ఆయన కొన్ని కొన్ని క్యూట్ జోక్స్ అలాగే నవ్విస్తూ, సో అలాగా దట్ వాజ్ ఫన్ కాన్వర్సేషన్. ఓ దర్శకుడిగా ఓ యాక్టర్గా రాఘవేంద్ర గారిలో మీరు గమనించిన విశేషం ఏంటి? ఆయనకి ఉన్న ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి సంథింగ్ న్యూ ఏదో నడుస్తూ ఉంటుందండి, ఎందుకంటే ఎన్ని ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మన పాత పెళ్లి సందడిలో అయినా అన్ని పాటలు ఉంటే డిఫరెంట్గా ఒక డాన్స్ మాస్టర్ లేకుండా అట్లీస్ట్ మనకి ఇక్కడ ఐ థింక్ శేఖర్ మాస్టర్ కూడా హెల్ప్ చేశారు, కానీ థింగ్స్ అ లాట్, చాలా ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి, కాస్ట్యూమ్స్లో అయినా చూపించే వేలో అయినా డిఫరెంట్గా చేయాలని ఎప్పుడు రాఘవేంద్ర సినిమాకి ఎక్కువ ప్రాణం మ్యూజిక్ సంగీతం కరెక్ట్. సో ఆయనకి బాగా మెయిన్ చేదు ఉండేది బాగా మ్యూజిక్. ఆ సినిమా మ్యూజికల్ సక్సెస్, ఆయన సినిమా పరంగా కొన్ని ఫెయిల్యూర్స్ అయినా కానీ సంగీత పరంగా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. సో ఈ సినిమాలో సంగీతం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కిరణ్ గారు చేయటం, సో ఆ పాటలు మీరు విన్నప్పుడు కానీ ఆ పాటలు మీరు షూట్ చేసినప్పుడు కానీ మీరు ఆ అనుభవాలు గురించి? కిరణ్ గారు మ్యూజిక్ అంటేనే గూస్ బంప్స్ అండి, ఎందుకంటే ఆయన జూక్ బాక్స్ చెప్పాల్సిందే లేదు, కానీ ఎస్పెషలీ పెళ్లి సందడి, మన కొత్త పెళ్లి సందడిలో కూడా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఆల్రెడీ
ప్రేమ్ అంటే ఏంటి, బుజ్జులు అండ్ పిపి పిపి పెళ్లి సంది రిలీజ్ అయ్యాయి. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయండి. మొత్తం ఎన్ని పాటలు? 5. 5 ఓకే. ఓకే, సో ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ అండి. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఆడియన్స్ క్యాప్చర్ చేసేటట్టుగా. ఇప్పుడు ప్రేమ్ అంటే ఏంటి అన్ని అమ్మాయిలు చాలా ఇష్టమైన సాంగ్, బుజ్జులు బుజ్జులు ఆల్ ద బాయ్స్ అబ్బాయిలు బాయ్స్ ఇష్టమైన సాంగ్, అండ్ కంప్లీట్ ఒక ఫ్యామిలీకి ఇష్టమైన సాంగ్ పిప్పి పిప్పి పెళ్లి సందడి. సో అలాగా ఒక్కొక్క జానర్కి ఒక్కొక్క ఆడియన్స్కి ఒక్కొక్క సాంగ్ క్యాప్చర్ చేసుకోవాలనుకుంది. 5 పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఓ పాట పాడండి. సూపర్. వెరీ వెరీ.